బైబిల్లో యోహాను సువార్త 2:1-11 కానా అనే ఊర్లో ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చడం చూడవచ్చు. ఇక్కడ ఆ పెళ్లి పెద్ద ద్రాక్షారసం అయిపోయిందని మొదట చాలా కంగారుపడి ఉంటాడు. కానీ ప్రభు చెప్పినట్టు చేశాక మాత్రం అద్భుతం చూశాడు. మళ్ళీ చాలా మందికి కూడా ఇంతే, ప్రభు దగ్గరకు రాకుండా అటు తిరిగి ఇటు తిరిగి అసలు రేపేమైపోతుందో, నా భవిష్యత్తు ఏమిటో అనుకుంటూ కంగారు పడిపోతుంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు మత్తయి 6:33-34 మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అవును, ఈ మాటలు నమ్మగలిగితే పాటించగలిగితే మనం కూడా అద్భుతాలు చూడగలం. ఎందుకంటే నా భవిష్యత్తు ఏమిటి అని ఒకనాడు చింతించిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి చరిత్రలో మోడర్న్ మెడిసిన్ పితామహునిగా పేరుగాంచాడు. అతడే సర్ విలియం ఆస్లర్. సర్ విలియం ఆస్లర్ గారు 1849 జూలై 12 కెనడాలో బాండ్ హెడ్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన తండ్రి ఫెదర్స్టోన్ గారు రాయల్ నేవీలో లెఫ్టినెంట్గా పనిచేసేవారు. వీరి కుటుంబం దేవునిలో చాలా భక్తిగా ఉండేవారు. ఈయన తండ్రి ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత 1837 ఆంగ్లికన్ చర్చిలో సంఘ పెద్దగా చర్చి బాధ్యతలు నిర్వహించారు. బైబిల్లో కీర్తనలు 115:13-15 వ్రాయబడింది కదా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు అని అచ్చంగా ఇలానే దేవుని యందు భయభక్తులు గల వీరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. విలియం ఆస్లర్ గారు మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నారు. అయితే కాలేజీలో జాయిన్ అయ్యాక రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఆయనకి ఇది చేయడం చాలా కష్టతరంగా తోచింది. దీంతో ఆ ఒత్తిడిని భరించలేక ఒక్కొక్కసారి కూర్చుని తన భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతించడం మొదలుపెట్టారు. ఇలా జరుగుతుండగా 1871 ఈయనకు తన పరీక్షకులు దగ్గర పడడంతో మరింత ఒత్తిడికిలోనే అతిగా ఆలోచిస్తూ తన భవిష్యత్తును గురించి ఆలోచించి, అసలు నేను ఏ విధంగానూ ప్రయోజకుని కాకుంటే నన్ను ఎవరు పోషించేది అని తనలో తానే కుమిలిపోతుండగా బైబిల్లో మత్తయి సువార్త 6:9-13 మధ్య గల ప్రభువు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఈయన కంటపడింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి ఎందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అనే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఈయనతో మాట్లాడాడు. అవును, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే ఆ మాట ఈయన ఆలోచనను పూర్తిగా మార్చివేసింది. ఆ తర్వాత ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు, చింతించవద్దని చెప్పిన ఆ వాక్యాల ద్వారా దేవుడు భవిష్యత్తు కొరకు చింతిస్తున్న విలియం గారితో మాట్లాడాడు. ఆ క్షణం నుండి అతనిలో చింత ఎగిరిపోయింది. విలియం ఆస్లర్ గారు గతకాలంలో తాను చేసిన పనులకు, రేపటి దినాన తాను చేయబోయే పనులను గురించి చింతించక వాటిని దేవుని చిత్తంలో అప్పగించి తన శక్తి వంచన లేకుండా ఈ దినం తనకు దేవుడు అప్పగించిన దానిలో నమ్మకంగా జీవించడం ప్రారంభించారు. మాట్లాడిన దేవుడు కార్యం చేయక ఉంటాడా? 1872 ఈయన తన మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. దానిలో ఫస్ట్ క్లాస్లో ఈయన ఉత్తీర్ణుడు అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా ప్రతిదినం ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొదవుగా ఉన్నవాడు అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను, ఆయన ఎవరినీ గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అని వ్రాయబడిన వాక్యం ప్రకారం ప్రతిదినం దేవుని తనకు కార్యాలు నెరవేర్చుటకు జ్ఞానం దయచేయమని అడుగుతూ, విద్య పూర్తి చేసిన 2 ఏ కాలేజీలో విద్య పూర్తి చేశారో అదే కాలేజీలో ప్రొఫెసర్గా నియమితులయ్యారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు ఈయనను ఇంకా ఆశీర్వదించడం ప్రారంభించారు. 1884 ఈయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చైర్ ఆఫ్ క్లినిక్ మెడిసిన్గా నియమితులయ్యారు. అలాగే అక్కడ తనతో పనిచేసే 6 వైద్యులతో అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ ఫిజిషియన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంతకంతకు అభివృద్ధి చెందుతూ అమెరికాలో జాన్స్ హోప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్థాపించి లక్షల మందికి వైద్యం అందించారు. ఈయన చేసిన పరిశోధనలు, మెడిసిన్ రంగంలో ఈయన రచించిన పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈయన సేవలను గుర్తించిన ఇంగ్లాండ్లో అత్యుత్తమ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ వారు ఈయనను తమ యూనివర్సిటీకి ఆహ్వానించారు. అంతేకాదు, వీరు ఈయనను రీజియన్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా నియమించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం వారు డాక్టర్లకు అందించే అత్యుత్తమ పురస్కారం. అంతేకాదు, వీరు ఈయనకు సర్ అనే బిరుదును కూడా ఇచ్చారు. ఇలా బైబిల్లో 1 Samuel 2:30 నన్ను గణపరచువారిని నేను గణపరచుదును అని తెలియజేసిన ప్రభు అంచెలంచెలుగా ఈయనను హెచ్చించి ఈ తరంలో
ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని పిలువబడే తండ్రిగా ఈయనను హెచ్చించాడు. ఈయన ఎంతగా హెచ్చించబడ్డారో అంటే ఈయన చరిత్రను 1466 పేజీలలో 2 పుస్తకాలుగా ప్రచురించి తండ్రిగా పేరు పొందారు. ఈయన వైద్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేయడం వలన ఈయన ప్రసంగాలు వినటకు ఈయనను చూచుటకు వైద్య విద్యార్థులు చాలా ఆసక్తి చూపేవారు. ఒకనాడు ఇది నేను చేయగలుగుతానా అనుకున్న అదే వ్యక్తి నేడు అదే ఫీల్డ్లో అత్యున్నతుడిగా మారిపోయాడు. 1913లో యాల్ యూనివర్సిటీ వారు తమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని ఈయనను అక్కడికి ఆహ్వానించారు. అక్కడ కిక్కిరిసి ఉన్న విద్యార్థులతో పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో ఈయన తన అనుభవాలను పంచుకుని ప్రసంగం చివరిలో దేవుడు ఒకనాడు తనతో మాట్లాడిన మత్తయి సువార్త 6:9-13 వచనాల్లో పరలోక ప్రార్థనను చెప్పి ప్రతిరోజు మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనమని రేపటిని గూర్చి చింతించక దేవునిపై ఆధారపడమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. ఇలా తనను గణపరిచిన ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ తనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ గొప్ప పేరు సంపాదించిన సర్ విలియం ఆస్లర్ గారు తన 70వ ఏట 1919 డిసెంబర్ 29న ప్రభు పిలుపు పొందుకొని పరలోకం ఎక్కిపోయారు. నిజంగా విలియం ఆస్లర్ గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. ఈయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి, మొదటిది ఈయన విశ్వాసం, రెండవదిగా నిన్నటిని గురించి రేపటిని గురించి చింతించక ప్రభువు నేడు అనే రోజునిచ్చినందుకు ఆయనను స్తుతించి నమ్మకంగా మన పని మనం చేయడం. అవును, నిజంగా అలా చేయగలిగితే దేవుడు మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదించగలడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. అందుకే అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.